లాస్యా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు మనకు డిసెంబర్ 26వ తారీఖు రోజున సంపూర్ణ సూర్యగ్రహణము మన భారతదేశం అంతటా కూడా కనిపిస్తుందండి. మరి గ్రహణం అనగానే అనేక మందికి అనేక సందేహాలు ఉంటాయి. మరి గ్రహణం అంటే ఏం చేయాలి, గ్రహణంలో ఎలాంటి నియమాలు పాటించాలి, ముఖ్యంగా గర్భవతులు, వీళ్ళకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్, గర్భవతులు ఎలాంటి నియమాలను పాటించాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రహణము అంటే ఏమిటి? గ్రహణము అంటే ఇప్పుడు వచ్చేటటువంటి గ్రహణం సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణము ఏ విధంగా వస్తుంది అని అంటే, సూర్యుడు, చంద్రుడు, భూమి ఈ మూడు కలయికల వల్ల ఏర్పడేటటువంటి గ్రహణమే ఈ యొక్క సూర్యగ్రహణం. తొలుత సూర్యుడు ఏ విధంగానైతే ఉదయిస్తాడో ఆ సమయంలో మనకు దానికి అడ్డుగా చంద్రుడు వస్తాడు, చంద్రుడికి అడ్డుగా భూమి వస్తుంది. ఈ మూడు కూడా ఒకే కక్షలో వస్తే దీనిని సూర్యగ్రహణంగా మనము పరిగణలోకి తీసుకుంటాం. అయితే దీనివలన మనిషి జీవితంలో ఎలాంటి లోటుపాట్లు ఉంటాయి, ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అని చాలామంది చాలా రకాలుగా విషయాలు అడుగుతూ ఉన్నారు. అయితే ఈ సూర్యగ్రహణం వల్ల మనిషి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయంటే, సూర్యుడు ఆత్మకారకుడు. సూర్యుడు ఏమండి? ఆత్మకారకుడు. ఆత్మకు అంటే జీవానికి కారకుడు సూర్యుడు. అదేవిధంగా చంద్రుడు. చంద్రుడు దేనికి కారకుడు అండి? మనకు కారకుడు. అదే మనము చెప్తూ ఉంటాం కదా, సూర్యుడు మనము నవగ్రహ శ్లోకాలు చదివేటప్పుడు, జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమో రింసర్వ పాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం, సూర్యుడికి సంబంధించినటువంటి శ్లోకం. ఇదే విధంగా సూర్యుడికి మరి ఒక శ్లోకం ఉందండి, సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచ కారయేత్, సూర్యపూజాం కరిష్యామి ఆత్మపీడోపశాంతయే. అంటే సూర్యుడు దేనికి కారకుడయ్యా అంటే, ఆత్మకు, జీవానికి కారకుడు సూర్యుడు. అదేవిధంగా చంద్రుడు, చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్రపూజాంకర కరిష్యే చంద్రపూజాంకరిష్యామి మన పీడోపశాంతయే. చంద్రుడు దేనికి కారకుడు అండి? మనస్సుకి కారకుడు. భూమి శరీరం అండి. ఈ యొక్క శరీరము ఏదైతే ఉంటుందో అది భూమితో సంబంధమై ఉంటుంది. అదేవిధంగా మనస్సు చంద్రుడికి సంబంధించినదై ఉంటుంది. అదేవిధంగా సూర్యుడు జీవానికి సంబంధించినవాడు, అంటే ఆత్మకు సంబంధించిన అటువంటి వాడు సూర్యుడు. ఈ మూడు కలయికల యొక్క ప్రభావమే ఈ యొక్క గ్రహణము. ఏం గ్రహణము? సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణము మనిషి మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అని అంటే, ఈ యొక్క సూర్యుడి యొక్క కిరణాలు ఏవైతే ఉంటాయో తేజోవంతమైనటువంటి కిరణాలండి. ఆ తేజోవంతమైనటువంటి కిరణాలు భూమి పైన పడితేనే సమస్త జీవరాశులన్నిటికీ కూడా విశేషమైనటువంటి ఉదయము, అంటే ఆ సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో సమస్త భూమండలం అంతా కూడా ఉదయిస్తుంది, అందరూ కూడా మేల్కోవాలి. సమస్త జీవర మనుషులలో చూస్తే సూర్యుడు వచ్చినా సరే రాకున్నా సరే కాస్త లేచి పడుకునే ఉంటారు. కానీ జీవరాశులు అలా కాదండి. సూర్యుడు ఉదయిస్తున్నాడు అని అంటే సమస్త భూమండలంలో జీవరాశులన్నీ కూడా మేల్కొంటాయి. అందుకనే ఇంతటి ప్రభావము సూర్యుడి యొక్క కాంతి. అదేవిధంగా సూర్యుడు సమస్త జీవరాశులను మేల్కొనేటటువంటి ఒక గ్రహం. అలాంటి గ్రహానికి ఏ విధమైనటువంటి చంద్రుడు అడ్డుగా వస్తే మనము, చంద్రుడు భూమి అడ్డుగా వస్తే మనం సూర్యగ్రహణంగా పరిగణలోకి తీసుకుంటాం. అంటే ఆ కిరణాలను భూమి పైన పడకుండా ఏవైతే మనకు అడ్డుగా ఉంటాయో, చంద్రుడు ప్లస్ భూమి ఈ రెండు కూడా అడ్డుగా ఉంటాయో, దానిని మనం సూర్యగ్రహణంగా భావన చేస్తాం. అయ్యో సూర్యుడు చీకటిగా మారిపోతున్నాడే, సూర్యుడు ఎంత కాంతివంతుడో మనందరికీ తెలిసిన విషయమే, దానికి ప్రత్యక్షంగా మనము అనుకోవాల్సినటువంటి విషయం ఏమీ లేదు. సూర్యుడు తేజో ప్రకాశవంతుడు. మన ప్రత్యక్ష దేవతలు ఎవరండి మనకు కంటికి కనిపించేటటువంటిది అంటే, కేవలము సూర్యుడు, చంద్రుడు. ఉదయం లేవగానే సూర్యుడిని చూస్తాము, రాత్రి పడుకునే ముందు చంద్రుడిని చూస్తాం. అంటే ఈ ప్రత్యక్షంగా కనిపించేటటువంటి సూర్యచంద్రుల యొక్క ప్రభావము ఈ రెండుకే చూడండి. మీరు ఎప్పుడైనా గమనించండి, సూర్యుడికి చంద్రుడికి మాత్రమే గ్రహణాలు వస్తాయి, ఇంకా ఎవరికైనా ఉంటాయా? ఎవరికీ ఉండు. కేతుగ్రస్త సూర్యగ్రహణము, రాహుగ్రస్త చంద్రగ్రహణము. ఈ విధంగా మనకు ఈ గ్రహణాల వల్ల మరి మనిషి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు, ఇప్పుడు సూర్యగ్రహణం రాగానే
చాలామంది ఏమనుకుంటామండి, అయ్యో గర్భవతులు నియమాలు పాటించాలి, పెద్దవాళ్ళు నియమాలు పాటించాలి, బ్రాహ్మణులు అయితే ఇంకా నియమాలు, జపాలు, తపాలు, హోమాలు చేసుకోవాలి, గురు ధ్యానం చేసుకోవాలి, నదీ స్నానం చేసుకోవాలి, సముద్ర స్నానం చేసుకోవాలి, ఇలా అనేక నియమాలను పాటించమని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్తుంది. మరి ఇన్ని నియమాలు పాటించాలా? పాటించకపోతే మనం బ్రతకలేమా, లేదా మనము అనేక విధములుగా ఇబ్బందులు పడతామా అనేటటువంటి విషయాలు మనిషికి సర్వసాధారణమండి. ఎందుకంటే ఈ లౌకిక జీవితంలో, ఈ కలియుగంలో మనుషులకు జవాబుల కంటే సమాధానాలే ఎక్కువ వేసేటటువంటి అవకాశము ఈ నిజ జీవితంలో ఉంటుందండి. ఫలానా ఒక కార్యక్రమం చేస్తే, ఒకటి దేవుడి ఆరాధన చేస్తే ఇంకో వ్యక్తి ఏమని ప్రశ్న వేస్తారంటే, దేవుని పూజిస్తేనే మనం బ్రతుకుతామా, దేవుని పూజించకపోతే మనం బ్రతకలేమా, లేదంటే పుణ్యం రాదా, లేదా పాపం మూటగట్టుకుంటామా, ఇవి కాదండి. భగవంతుణ్ణి ఆరాధన చేయమని ఎందుకు చెప్పారంటే, ఈ శరీరము భూమితో కూడుకున్నది. ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పానండి, సూర్యుడు ఆత్మకారకుడు అంటే జీవకారకుడు, చంద్రుడు మనఃకారకుడు, అదేవిధంగా భూమి దేహకారకుడు, అంటే ఈ మూడు యొక్క కలయిక వల్లనే ఈ శరీరము ఉదయం లేస్తుందండి. సూర్యుడు ఉదయించగానే మనలో ఉన్నటువంటి జీవం మేల్కొంటుంది. జీవం అంటే ఏమిటి? ఆత్మ మేలుకుంటుంది. ఎప్పుడైనా చూడండి, మనం రాత్రి పడుకోగానే మనలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి అన్నీ కూడా పనిచేస్తూనే ఉంటాయి. మన శరీరంలో నవనాడులు, సప్త మన శరీరంలో ఎన్నైతే సహస్రాది చక్రాలు ఉంటాయి, అన్నీ కూడా పనిచేస్తుంటాయి, అవి దానికి రెస్ట్ ఉండదు. అలాగే సూర్యుడు ఉదయం లేవగానే, సూర్యుడు ఉదయించగానే మనలో ఉన్నటువంటి జీవాత్మ మేలుకుంటుందట. జీవాత్మ మేలుకోవడం ద్వారా ఏమవుతుంది? జీవం మేలుకుంటే మనస్సు కూడా మేలుకుంటుంది. ఇటు జీవానికి ఇటు మనస్సుకి రెండుటికి కూడా సంబంధం ఉంది. మరి భూమికి ఏం సంబంధం ఉంది? శరీరము అంటే భూమి శరీరము, చంద్రుడు మనస్సు, సూర్యుడు ఆత్మ, ఈ మూడు కూడా కలయికతోనే ఈ శరీరం పనిచేస్తుంది. లేదు అంటే శరీరం పనిచేయదు. సూర్యుడు లేని జీవం లేకపోతే శరీరం పనిచేయదు. మనస్సు లేకపోతే ఆలోచన విధానం తప్పిపోతుంది. అదేవిధంగా శరీరం పనిచేయకపోతే, అంటే భూమి పనిచేయకపోతే శరీరం కూడా ఏమీ పనిచేయదు. ఈ మూడు కలయిక వలనే ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది. అందుకనే ఈ మూడు కూడా ఒకే కక్షలో వచ్చేటటువంటి దానినే మనం గ్రహణంగా, సూర్యగ్రహణంగా మనం నిర్ణయిస్తాం. మరి ఈ సూర్యగ్రహణంలో చేసేటటువంటి నియమాలు ఏమిటి? నియమాలు పాటించాలా? పాటించకపోతే మనిషికి ఏదైనా ఇబ్బందులు జరుగుతాయా అనేటటువంటి విషయం గురించి మనం చెప్పుకుందాం. అయితే ఈ యొక్క సూర్యగ్రహణం నాడు చేయవలసినటువంటి నియమాలు ఏమిటి అంటే, సూర్యుడు జీవానికి కారకుడైనప్పుడు ఈ జీవము మంచిగా పనిచేయాలి, చాలా చక్కగా ఉండాలి అంటే మనం తప్పకుండా నియమాలు పాటించాలి. అదేవిధంగా సూర్యుడికి ఎవరు అడ్డు వస్తున్నారు? చంద్రుడు అడ్డుగా వస్తున్నాడు. అంటే మనసు కూడా అనేక రకాలుగా చంచలమవుతూ ఉంటుంది. మరి మనసు కూడా మంచిగా పనిచేయాలి. అదేవిధంగా సూర్యుడు, చంద్రుడు, తర్వాత భూమి. ఈ భూమి కూడా ఏమవుతుంది అనండి? మన ఈ భూమి అంటే ఏమిటి? మన శరీరం. శరీరం కూడా మంచిగా పనిచేయాలి. అంటే ఈ మూడు కూడా మంచిగా పనిచేయాలంటే ఈ గ్రహణ సమయంలో మనం పాజిటివ్ ఎనర్జీని తీసుకోవాలి. పాజిటివ్ ఎనర్జీ అంటే ఏంటండి? ఇప్పుడు గ్రహణం పట్టేటటువంటి సమయంలో అనేక నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ప్రభావం అవుతుంది. మనం చూడండి, ఎప్పుడైనా సూర్యగ్రహణ గ్రహణ సమయాల్లో సముద్రం యొక్క ఆటుపోట్లు అంటే అలలు చూసారా? అవి తేజోవంతంగా అంటే చాలా వేగంగా వస్తూ ఉంటాయండి. ఎప్పుడైనా గ్రహణ సమయంలోనే సముద్రం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ సముద్రం ఉప్పొంగుతూ ఉంటుంది. ఎందుకు అంటే దానిపైన నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా పడడం ద్వారా దాంట్లో ఉన్నటువంటి అవి అలలు ఏవైతున్నా అవి ఎక్కువగా ఫోర్స్ ద్వారా బయటకు రావడం జరుగుతుంది. అంటే ఇదంతా నెగిటివ్ ఎనర్జీ. అలాంటి సమయంలో ఇప్పుడు గ్రహణ సమయంలోనే అమావాస్య మరియు పౌర్ణమి రావడే ఏమవుతుంది? ఈ యొక్క సముద్రం యొక్క అలలు అనేక విధంగా ఉద్భవిస్తూ ఉంటాయి. అంటే అనేక విధంగా అలలు ఎక్కువగా వచ్చేటటువంటి సమయం, చాలా ఫోర్స్గా వచ్చే మామూలు సమయంలో ఉత్త ఫోర్స్ చాలా నెమ్మదిగా వస్తాయి. అదేవిధంగా గ్రహణ సమయంలో కానివ్వండి, లేదా అమావాస్య నాడు కానివ్వండి, లేదా పౌర్ణమి నాడు కానివ్వండి, ఆ యొక్క అలలు చాలా ఫోర్స్గా వస్తాయండి. దాని ముందు మనిషి నిలబడితే తట్టుకోలేడు, ఆ వేగానికి కొట్టుకొని వస్తాడు ఒడ్డుకి, అంత వేగంగా వస్తాయి. ఎందుకు? మరి ఇవన్నిటికీ కారణం ఏమిటి అంటే ప్రకృతి. దీంట్లో ప్రకృతి కూడా ఉందండి. ప్రకృతి ఏం చేస్తుంది అని అంటే, మనము ఈ మానవాళ్ళంతా కూడా ప్రకృతి ఆధీనంలో ఉంటారు. ప్రకృతి ఆధీనంలో లేకపోతే ఈ శరీరం ఎప్పటికీ పనిచేయదండి. అందుకనే ప్రకృతి ఆధీనంలోనే శరీరం అనేటటువంటిది ఎప్పుడూ కూడా నడుస్తూ ఉంటుంది.
అలాంటి సమయంలో ముఖ్యంగా గ్రహణ సమయంలో ఎందుకయ్యా మనము ఇన్ని నియమాలు పాటించాలి అంటే, మనస్సు, శరీరం అంటే జీవము, ఈ యొక్క దేహము, ఈ మూడు కూడా ఉదయాన్నే లేచినప్పుడు ఈ మూడు యొక్క కలయికతోనే మనిషి యొక్క శరీరం లేస్తుంది. జీవం లేకపోతే శరీరం లేవదు, మనసు మన ఆధీనంలో లేకపోతే శరీరం పనిచేయదు. శరీరం అంటే మన దేహం మన ఆధీనంలోకి లేకపోతే మనసు పనిచేసినా, మనసు పని చేయకపోయినా, అదేవిధంగా జీవం పని చేయకపోయినా శరీరం ఉండి కూడా వేస్టే. అలాంటిది ఈ మూడు యొక్క పని చేయడం ద్వారా ఏమవుతుందంటే, అందుకనే పూర్వకాలంలో మనం చూడండి, సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఋషులు మునులు కానివ్వండి, చూడండి వాళ్ళు అంత ఆరోగ్యంగా ఎందుకున్నారంటే, సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి సూర్యుడు రాకమునుపే వారు సూర్యుడికి అర్ఘ్యం వదిలేటటువంటి వాళ్ళు. ఎందుకు అర్ఘ్యం వదిలేటటువంటి వాళ్ళు సూర్యుడికి అని అంటే, ఎప్పుడైతే సూర్యుడు అర్ఘ్యం ఎప్పుడు వదులుతారంటే, అంటే సూర్యుడు ఉదయించేటటువంటి ఒక 10 సెకండ్ల ముందు అర్ఘ్యం రెడీగా పట్టుకొని, ఆ రెడీ అర్ఘ్యం అంటే ఏంటి, చేతిలో జలం అంటే నీళ్లను పట్టుకొని ఈ విధంగా మనం వదులుతూ ఉంటాము. ఈ విధంగా వదలడం ద్వారా ఏమవుతుంది, ఆ సూర్యకిరణాలు, తేజస్సు ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఈ నీటిపైన పడి దాని యొక్క కిరణాలు మన ముఖం మీద పడతాయండి. ఆ మొట్టమొదట వెలువడినటువంటి సూర్యకిరణాల యొక్క తేజస్సు ఎక్కడైతే ప్రభావం చెందుతుందో, ఎక్కడైతే ఆ కిరణాలు పడతాయో అక్కడ తేజోమయం ఎక్కువగా ఉంటుంది. ఆ తేజోమయం ఎక్కువగా ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది దరిచేరదు, అంటే దగ్గరికి రాదు. అందుకనే మొట్టమొదటిగా బ్రాహ్మడు కానివ్వండి, ఋషులు కానివ్వండి, ఇంకా ఇతరితర అర్ఘ్యం వదిలేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో, సూర్యుడికి అర్ఘ్యం వదలడం ద్వారా తేజోశక్తి పెరుగుతుంది. తేజోశక్తి పెరిగితే మనిషి అనుకున్న మాట తప్పకుండా నెరవేరుతుంది. ఈరోజు ఇది కావాలి అంటే అవ్వక తప్పదు, అంటే అంత శక్తి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఒకవేళ సైన్స్ పరంగా చూసుకుందాం, సైన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు జాండీస్ వస్తాయి, చూసారా జాండీస్ కానీ. ఇది మన తర్వాత వచ్చేసి చిన్నపిల్లలకు పుట్టగానే గ్లాస్లో పెడతాము. గ్లాస్లో పెట్టడం ద్వారా ఏమవుతుందంటే, గ్లాస్లో కూడా ఏం పెడతారండి, వేడి పెడతారు. ఎక్కువ వేడి పెట్టడం ద్వారా ఆ విధంగా చిన్నపిల్లలకు పుట్టగానే జాండీస్ అని అంటారు, చూసారా. అలాంటివి ఈ విధంగా వేడి ద్వారానే తగ్గుతాయి. మరి వేడి ఎలా ఉంటుంది, చిన్నపిల్లలు పుట్టగానే సూర్యుడి దగ్గర అంటే ఎండలో పడుకోమని, ఎండలో పట్టమని చెప్తాము. ఎందుకు అంటే సూర్యుని యొక్క కిరణాలు ఎప్పుడైతే తొలుత ఆ మనిషి మీద పడతాయో మనిషిలో ఉన్నటువంటి అనేక రోగాలు తొలగిపోతాయి. అందుకనే పుట్టిన పిల్లలకు ముందుగా ఏమని చెప్తాము, పొద్దున లేచి ఎండలో పట్టుకోండి కాసేపు. సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో దానికి ఒక 10 సెకండ్ల ముందు, 20 సెకండ్ల ముందు సూర్యుడి దగ్గర పైన కూర్చోండి, అంటే ఆరు బయట కూర్చోండి. సూర్యుడి కిరణాలు పడడం ద్వారా మనిషిలో ఉన్నటువంటి సకల విధమైనటువంటి రోగాలన్నీ కూడా నశిస్తాయి. అంతటి శక్తి సూర్యకిరణాలకు ఉంది. అది ప్రత్యక్షంగా మనం చూస్తే అర్థం కాదండి, మనము పరోక్షంగా అనుభవించాలి. అనుభవిస్తేనే మనం ఇతరులకు చెప్పగలం, మేము అనుభవిస్తాం. ఎందుకంటే అర్ఘ్యం వదలడం ద్వారా కానివ్వండి, లేదా సూర్యునికి అర్ఘ్యం వదలడం ద్వారా ఎన్ని మనకు మంచి జరుగుతున్నాయి, ఎన్ని పాజిటివ్ ఎనర్జీ మన దగ్గరికి వస్తుంది అనేటటువంటిది, అది కేవలం అర్ఘ్యం వదిలేటటువంటి వాళ్లకు, సూర్య నమస్కారం చేసేటటువంటి వాళ్లకు, సూర్య ఆరాధన చేసేటటువంటి వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. అందుకని సూర్యగ్రహణం పట్టే సమయంలో సముద్ర స్నానం చేయమని చెప్తాము. అదేవిధంగా నదీ స్నానము, గోదావరి నదీ స్నానము, అదేవిధంగా జపము, తపము, హోమము, దేవత ఆరాధన, దేవత అర్చన, ఈ విధంగా అనేక విధాలుగా చేయమంటారు. ఇవన్నీ కూడా ఏంటండి, మనిషికి పాజిటివ్ ఎనర్జీని దగ్గరికి చేసేటటువంటివి. అలా చేసే సమయంలో ఏమవుతుంది, పాజిటివ్ ఎనర్జీ మన దగ్గర ఉందంటే నెగిటివ్ ఎనర్జీ మన దగ్గరికి రాదు. దానికి ఉదాహరణ చెప్తాను మీకు. దానికి ఉదాహరణ ఏమిటి అంటే ఒక సెల్ ఫోన్ అండి. ఎలా సెల్ ఫోన్ అని చెప్తాను అని అంటే, సెల్ ఫోన్లో శబ్ద తరంగాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు రేడియేషన్ అంటారు చూసారా, ఆ రేడియేషన్ ఏదైతే ఏ విధంగానైతే ఉంటుందో మన శరీరంలో మనకు కనిపించదు. రేడియేషన్ కనిపిస్తుందా, కనిపించదు. కనిపించకుండా శాస్త్రజ్ఞులు ఏమంటారు, రేడియేషన్ ఉంది, రేడియేషన్ ద్వారానే, ఆ తరంగాల ద్వారానే మనిషికి హార్ట్ అటాక్లు రావడము, అదేవిధంగా శరీరాన్ని అనేక అవస్థలు జరగడము, ఈ విధంగా ఈ మధ్యలో మీరు చూసినట్టయితే మనిషికి ఫిట్స్ రావడానికి కూడా కారణం ఒక విధంగా సెల్ ఫోనేనండి. ఫిట్స్ రావడానికి లేదా మన శరీరానికి అనేక అవస్థలు జరగడానికి కారణం ముఖ్యంగా సెల్ ఫోన్.
ఎందుకు? ఆ తరంగాలు ఏవైతే ఉన్నాయో, రేడియేషన్ తరంగాలు మన శరీరానికి తాకడం ద్వారా, ఇప్పుడు గాలిలో అనేక విధమైనటువంటి తరంగాలు ఉంటాయి, ఆ తరంగాలకు పక్షులు ఎగరలేకపోతున్నాయి. మనము ఈ మధ్యలోనే ఒక సినిమా వచ్చింది చూసారా, ఆ సినిమా ఇది రోబో, రోబో వచ్చింది కదా, దాంట్లో ఎందుకు అని చెప్పారండి అంటే అది వాస్తవం, చాలా వాస్తవం అండి. తరంగాలకు ఏవైతే సమస్త జీవరాశులన్నీ కూడా నశించిపోతున్నాయో అది వాస్తవం. మరి అలాంటి రేడియేషన్ని మనం 24 గంటలు మనం జేబులోనే వేసుకొని తిరుగుతున్నాము, మరి మనిషికులు రోగాలు రాకపోతే ఏమవుతుందండి? రోగాలు వస్తాయి. అంటే దాన్ని తప్పించుకోవడం నివారణ ఉందా అంటే ఉన్నది. ఎప్పుడైతే ఇప్పుడు మీరు సెల్ ఫోన్ని మనం జేబులో పెట్టుకుంటున్నామంటే దానికి 3 రకాలుగా రేడియేషన్ నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం ఉంది. 1, తులసి పత్రము. 2, అనేక విధమైనటువంటి ముఖ్యంగా సెల్ ఫోన్లు బాగా తగ్గించడము. తులసి పత్రము సెల్ ఫోన్లో పెట్టుకొని రేడియేషన్ దగ్గరికి రాదు. ఇది బాబా రామ్దేవ్ గారు కూడా మనకు వాస్తవంగా లైవ్లో చెప్పారు. ఇది తులసి పత్రము సెల్ ఫోన్ వెనుక పెట్టుకుంటే రేడియేషన్ ప్రభావం మన మీద పడదు. అది నిజంగా వాస్తవము. దాని మీద కూడా పరిశోధన జరుగుతుంది, అనేక రకాలుగా దాని మీద పరిశోధన జరిగిన తర్వాతనే అది మన మధ్యలోకి వచ్చింది. 3, సెల్ ఫోన్ను సాయశక్తుల చిన్నపిల్లలకు దూరంగా ఉంచాలండి. చిన్నపిల్లలకు దూరంగా ఉంచడం ద్వారా, చిన్నపిల్లలకు ఇప్పటి నుంచి సెల్ ఫోన్ అలవాటు చేశామనుకోండి, పుట్టుకతోనే చాలా సమస్యలు ఎదుర్కొని వస్తుంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే గ్రహణం అనేటటువంటిది ఈ సమయంలో ఇంకా ఎక్కువగా రెట్టింపు, ఒక్కింత కాదు 100 ఇంతలు ఎక్కువగా రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. గ్రహణ సమయంలో రేడియేషన్ ప్రభావం అత్యధికంగా ఉంటుంది. అందుకనే సముద్రపు యొక్క అలలు చాలా వేగవంతంగా వస్తూ ఉంటాయి ఒడ్డుకు. కాబట్టి ఇలాంటి సమయాల్లో ఏమవుతుంది అని అంటే ఆ యొక్క సూర్యుడి యొక్క గ్రహణ సమయంలో గర్భవతులు ముఖ్యంగా బయటకు రాకూడదు. ఎందుకు అనంటే సూర్యుడు జీవప్రదారకుడు. జీవప్రదారకుడు అంటే ఏమిటంటే మన గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏదైతే ఉందో సూర్యుడి యొక్క కిరణాలు ఆ రోజున వెలవడవు కాబట్టి జీవంలో అనేక ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అంటే పిండస్థంలో ఉన్నటువంటి, గర్భస్థంలో ఉన్నటువంటి శిశువుకి జీవం కావాలంటే సూర్యుడి కిరణాలు రెగ్యులర్గా పడుతూ ఉండాలి. అందుకనే మనము చూడండి గర్భవతంలో ఎక్కువగా వాకింగ్ చేయమని చెప్తాము, అంటే ఎక్కువగా నడవమని చెప్తాము. ఎక్కువ అంటే నడవడం ద్వారా ఏమవుతుంది, సూర్యుడి కిరణాల ద్వారా మనలో ఉన్నటువంటి కాంతి ఏదైతే ఉందో అది జీవం మీద పడి మనం తీసుకున్నటువంటి ఆహారమే జీవం తీసుకుంటుంది, మనం తీసుకున్నటువంటి శ్వాసే జీవం తీసుకుంటుంటుంది. మనం ఆ యొక్క కిరణాలు మన మీద పడడం ద్వారా ఆ కిరణాలు కూడా లోపల పడుతూ ఉంటాయి. అంటే అంతటి గొప్పనైనటువంటిది ఈ యొక్క సూర్యుడు. అంత గొప్పనైనటువంటి సూర్యుడికి గ్రహణం రావడం చేత నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఎక్కువగా వస్తుంది. అందుకనే గర్భవతులు ముఖ్యంగా గ్రహణ సమయంలో ఎటు కదలకుండా ఒకే దగ్గర కూర్చొని ఉండాలి. ఆ కదిలేటటువంటి సమయంలో ఏమవుతుందంటే ఆ యొక్క సూర్యుడి యొక్క గ్రహణ సమయంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నెగిటివ్ అనేటటువంటిది పిండం మీద కూడా పడుతుంది. ఆ పిండం మీద పడడం ద్వారా అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా గర్భవతులు ఎలాంటి పనులు చేయకుండా ఒకే గదిలో కూర్చొని ఉండి చక్కగా ఏం చేయాలి అని అంటే ముఖ్యంగా దేవుడి యొక్క పాటలు వినడం కానీ, లేదా దేవత గ్రంథాలను చదవడం కానీ, లేదా దేవతలకు సంబంధించినటువంటి ఏదైనా సరే, అమ్మవారికి సంబంధించింది కానివ్వండి, లేదా గురువుకి సంబంధించింది కానివ్వండి, లేదా భగవంతునికి ఏదైనా సంబంధించి జపం చేసుకోవడం చాలా ఉత్తమం. అలా చేసుకుంటే పుట్టబోయే బిడ్డ కూడా సక్రమంగా పుడతాడు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నెగిటివ్ అంటే మనము ఒక పాజిటివ్ని మనం తీసుకుంటున్నామంటే నెగిటివ్ మన దగ్గరికి తీరదు. అంటే భగవంతుడు ఏమిటి, పాజిటివ్ ఎనర్జీ. అలాంటి పాజిటివ్ ఎనర్జీని మనం తీసుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటి మన దగ్గరికి రాదు. కాబట్టి పాజిటివ్ అంటే ఏమిటి, భగవంతుని యొక్క ఆరాధన చేయాలి. ఇలాంటి సమయంలో భగవంతులు ఆరాధన చేస్తే గర్భవతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. భగవంతుని నమ్ముకోండి చాలు, అనేక మంది అనేక రకాలుగా చెప్తారు, అవసరం లేదు. మీరు ఆ గ్రహణ సమయంలో ఒక దగ్గర కూర్చొని మీరు చక్కగా ఏం చేస్తారు అని అంటే భగవంతుని యొక్క ఆరాధన చేసుకోండి. భగవంతుని మీరు ఆరాధన చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో నెగిటివ్ ఎనర్జీని మన దగ్గరికి రాకుండా చేసి ఆ భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇది గర్భవతులు పాటించవలసిన నియమం. మరి ఆహార విషయంలో నియమాలు ఎలా పాటించాలి అని అంటే గర్భవతులకు కానివ్వండి, లేదా పెద్దవాళ్ళకు కానివ్వండి,
పేషెంట్లు ముఖ్యంగా ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే, ఇప్పుడు చాలామంది షుగర్తో బాధపడుతున్నారు, బీపీతో బాధపడుతున్నారు, అనేక రకాలుగా అనేక సమస్యలతో రోగాలతో బాధపడుతున్నారు. అలాంటి వాళ్లకు ఆహార నియమాలు ఎలా ఉండాలి అని అంటే, అలాంటి వాళ్ళు ఇప్పుడు బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళు, ఇది ఎవరికి తెలియదండి, మీకు ఒక రహస్యం చెప్తున్నాను వినండి, గ్రహణ సమయములో ఎవరైతే పేషెంట్లు ఉన్నారో లేదా అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో గ్రహణ సమయంలో వాళ్ళు భోజనం చేయాలట. ఆ విధంగా భోజనం చేస్తే అనారోగ్య సమస్యలు దూరమైపోతాయి. ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్లకు గ్రహణ సమయంలో భోజనం చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళు భోజనం చేస్తే, భోజనం అంటే ఏంటి, ఏదన్నా ఒక పదార్థం తినడం, భోజనం అంటే కేవలం అన్నం మాత్రమే కాదండి, ఏ పదార్థాన్నైనా తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇది రహస్యం అండి. ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు గ్రహణ సమయంలో భుజిస్తే అనారోగ్యాల పాలవుతారు. అనారోగ్యం వాళ్ళు భుజిస్తే ఏమవుతుంది, ఆరోగ్యం వస్తుంది వాళ్లకు. ఇది చాలా శాస్త్రజ్ఞులు చాలా చక్కగా మనకు హితబోధ చేశారండి. వేదాలు కానీ శాస్త్రాలు కానివ్వండి, ఇలా చూసినట్టయితే మీరు గ్రహించవచ్చు. దీంట్లో ఏమైనా సందేహాలు ఉన్నా కూడా మీరు అడగవచ్చు అండి. కింద నంబర్ కనిపిస్తుంది, ఆ నంబర్కు స్క్రోలింగ్లో మీరు అడగవచ్చు. అయితే ఇలా అనారోగ్య సమస్యలు గ్రహణ సమయంలో తీసుకున్నటువంటి ఆహార పదార్థాల వల్ల ఆరోగ్యం మెరుగయ్యే అవకాశము ఎక్కువ శాతం ఉంటుంది. ఇది నియమాలు. అదేవిధంగా ఈ యొక్క గ్రహణము చూడకూడదు అని అంటారు. ఎందుకంటే మూలా నక్షత్రంతో ధనుస్సు రాశి వాళ్ళకు ఈ గ్రహణము రావడం జరుగుతుంది. మూలా నక్షత్రంలో ధనుసు రాశి జాతకులు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. అదేవిధంగా శ్రవణ నక్షత్రం వాళ్ళు, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు, అదేవిధంగా మేష వృషభ మకర లగ్నం వాళ్ళు రాశి వాళ్ళు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. అయితే ఇలాంటి వారు ఏం చేయాలి అని అంటే, సూర్యగ్రహ ఆరాధన చేయాలి. సూర్యుడి యొక్క వెండి కానీ బంగారం కానీ ప్రతిమ చేయించి అది నెయ్యిలో కానీ నీళ్ళల్లో కానీ వేసి బ్రాహ్మడికి దానం ఇవ్వడం ద్వారా ఒక సర్పము, అదేవిధంగా ఒక చంద్రబింబము మరియు ఒక సూర్యబింబము, ఇవి రెండు కూడా దానం ఇస్తే ఆ యొక్క గ్రహణం చూసినటువంటి దోషం కూడా పోతుంది. దోషమని కాదండి, ఇక్కడ ఏంటి అంటే, మనిషి ఇచ్చేటటువంటి దానాలు కానివ్వండి, జపాదులు కానివ్వండి, పుణ్యం కానివ్వండి, ఈ సూర్యగ్రహణంలో రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. ఏ విధంగా అయితే మనము అధిక మాసంలో చేసేటటువంటి దానాలు అధిక పుణ్యాన్ని ఇస్తాయని చెప్తారు చూసారా, అధికస్య అధిక పుణ్యం అని అంటారు చూసారా, అదేవిధంగా ఈ యొక్క గ్రహణ సమయంలో ఇచ్చేటటువంటి జపము కానివ్వండి, అదేవిధంగా తపము, హోమము, పూజ ఈ విధంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనేక రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అయితే అలా ఇచ్చినటువంటి పుణ్యము మనకే కాకుండా మన వంశానంతటినీ కూడా కాపాడుతూ ఉంటుంది. దానం ఇవ్వాలి అని చెప్పారు కానీ అది ఇవ్వాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు, కానీ అక్కడ కించిత్ మనసు, అయ్యో నేను ఈ గుళ్ళో దానం ఇస్తే బాగుంటుంది అంటే, మనస్సు, శరీరము, జీవము ఈ మూడు కూడా ప్రతి సమానంగా ఉండేటటువంటి దానం ఇస్తేనే మనిషి యొక్క దోషం అనేటటువంటిది తొలగుతుంది. అది ఎవరికి ఇవ్వాలండి, అర్చకుడికి. నిత్యము ఆరాధన చేసేటటువంటి అర్చకుడికి మాత్రమే దానం ఇవ్వాలి. ఎందుకు అంటే, నిత్యం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు అతడు దేవతార్చన చేసేవాడై ఉండాలంటే, ఏ ఆలయానికి వెళ్ళి కానీ లేదా అనేక విధమైనటువంటి గురువుకు కానివ్వండి, ఇలాంటి దానాలు ఇవ్వడం ద్వారా దోషం తొలగిపోతుంది. కాబట్టి ఈ సూర్యగ్రహణం రోజు అనేక మంది అనేక నియమాలు, అసలు నియమాలు పాటిస్తేనే మనకు మేలు జరుగుతుందా లేదా జరగదా అనే సందేహం కూడా రావచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఒక మూడు గ్రహాల గురించి చెప్పాను, భూమి, చంద్రుడు, సూర్యుడు. ఇవి మూడు ఏమిటి అంటే, మనిషి యొక్క శరీరానికి సంబంధించి, శరీరం పనిచేయకపోతే ఏమవుతుందండి అంటే, జీవం లేకపోతే ఏమవుతుంది, శరీరం ఉన్నా వ్యర్థమే. కాబట్టి ఈ మూడు కూడా పనిచేసేటటువంటి శక్తికి ఒక వెలుగుకి అక్కడ నీడ కమ్ముకుంటూ ఉంది అంటే, అక్కడ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అని అంటే, అక్కడ ఆ యొక్క సూర్యుడు ఇబ్బంది పడుతున్నాడని అర్థం. ఇప్పుడు ఎప్పుడూ మనిషి పనిచేసే ఒక మనిషికి ఒక రకంగా ఒక విధంగా పని లేదు అనుకోండి, మనిషి ఏ విధంగా ఇబ్బంది పడుతుంటాడు, అయ్యో నేను రోజు పనిచేసి బతుకుతుండేటటువంటి వాడను, ఈరోజు నాకు పని లేదని చెప్పేసి ఈ మనసులో ఎక్కడో కొంత చిన్న బాధ ఉంటుంది, ఉంటుంది కదా. 24 గంటలు నేను పనిచేసి కష్టపడి బతికేటటువంటి వాడను, ఈరోజు పనిచేస్తేనే నాకు 4 డబ్బులు వస్తాయి అనేటటువంటి వాడు ఒక 2 రోజులు ఒక 3 రోజులు పని లేకపోతే జీవం ఎంత ఇబ్బంది పడుతుంది అంటే, మనకు తెలియకుండా సరే ఎక్కడో కాస్త మనసులో కానీ జీవనంలో కానీ ఎక్కడో కాస్త చిన్న ఇబ్బంది, అనుమానము లేదా బాధ అనేటటువంటిది కించిత్ ఉంటుందండి. అలాంటి సమయంలో
కేవలం ఒక మనిషి పని చేయకపోతే మనసులో ఎక్కడ కాస్త చిన్న బాధ ఉన్నప్పుడు ఈ సృష్టికి అంతటికీ కూడా వెలుగు ప్రసాదించేటటువంటి సూర్యుడు కాస్త వెలుగు భూమి మీద పడకపోతే ఆ సూర్యుడు ఎంత ఇబ్బంది పడతాడండి. అలాంటి ఇబ్బంది సూర్యుడు పడుతున్నప్పుడు మరి మనిషి ఏ విధంగా ఇబ్బంది పడతాడు? ఇన్ని ఇబ్బందులు కేవలం మనిషిలోనే ఉన్నాయంటే సూర్యుడు కూడా అనేక ఇబ్బందులు, దీని గ్రహణ వేదాలు కూడా అని అంటారు. సూర్యుడికి గ్రహణం పట్టేటటువంటి సమయంలో వేదఘోష ప్రారంభమవుతుంది. వేదఘోష అంటే ఏమిటి అంటే ఒక మనిషికి మరి ఒక మనిషి ఏ విధంగానైతే ఇబ్బందిని పెడుతున్నాడు అని భయపడుతూ ఉండి, ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడండి, అతను నేను పొద్దున్న లేచి నేను ఇది చేస్తాను అది చేస్తాను అని అంటే ఆ మనిషి రాత్రిపూట నుండే భయపడటం మొదలు పెడతాడు, అవునా? అంటే ఆ మనిషికి నిద్ర రాదిగా, శరీరం పనిచేయదు, బ్రెయిన్ పనిచేయదు, మైండ్ పనిచేయదు, మనసు పనిచేయదు, అయ్యో వాడు పొద్దున చేంజ్ చేస్తాడు ఎలా చేస్తాడు, ఇలా అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటాము. అంటే మనిషి ఇంత ఆలోచిస్తున్నప్పుడు సమస్త భూమండలానికి వెలుగును ప్రసాదించేటటువంటి సూర్యుడు గ్రహణం పడుతుంది అన్నప్పుడు కాస్త క్షోభను అనుభవిస్తాడు, కాస్త బాధను అనుభవిస్తుంటాడు. అలా బాధపడేటటువంటి సమయంలో కూడా మనము భోజనం చేయకూడదు, అలా చేస్తే మహాపాపం. అది ఎవరికి మరి శరీరం ఆరోగ్యంగా ఉండి అన్ని రకాలుగా ఏ ఇబ్బందులు లేవు, శరీరానికి అన్ని రకాలుగా అనుకూలత ఉంది అన్నటువంటి వాళ్ళు మాత్రము శరీరాన్ని కాస్త నిగ్రహించుకుని ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఎందుకంటే భగవంతుడు ఇబ్బంది పడుతున్నాడు, మనిషి ఇక్కడ చాలా రకాలుగా మూడు పూటల మనము భోజనం చేస్తున్నాము, అన్ని రకాలుగా మనం ఆనందంగా ఉంటున్నాము అంటే భగవంతుడు కూడా రేపటి రోజు నీకు కష్టం వచ్చినప్పుడు నీ కష్టాన్ని చూసి కూడా ఆనందిస్తూ ఉంటాడు. అందుకని భగవంతుడికి వేదఘోష ప్రారంభమయ్యే 10 గంటల ముందు మనం ఎలాంటి భోజనాలు చేయకూడదు. అదేవిధంగా ముందుగా మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే భగవంతుణ్ణి ఆరాధన చేయడం ద్వారా, అంటే కేవలం గ్రహణం పడుతున్నటువంటి సమయంలోనే కాదు ఇంకా ఏ ఇతర ఇతర సమయాల్లో కూడా భగవంతుని ఆరాధన చేస్తేనే మనకు పాజిటివ్ ఎనర్జీ దగ్గరికి వచ్చి మన నెగిటివ్ ఎనర్జీ మన దగ్గరికి రాకుండా చేస్తుంది. కాబట్టి ఈ యొక్క గ్రహణ సమయం గురించి చెప్తాను, వినండి. గ్రహణ సమయము మనకు 26వ తారీఖు డిసెంబరు ఉదయము 8 గంటల నుండి మనకు 11 గంటల వరకు ఈ గ్రహణ సమయం ఉంటుందండి. ఈ గ్రహణ సమయంలో ముఖ్యంగా జపాదులు, హోమాలు, దేవతా అర్చనలు, నదీ స్నానము, సముద్ర స్నానము ఈ విధంగా చేయాలి. ఈ యొక్క గ్రహణ వేదాలు మనకు 25వ తారీఖు నాడే మనకు ప్రారంభమవుతాయి. గ్రహణ వేద అంటే ఇంతకుముందే చెప్పానంటే భగవంతునికి ఒక గ్రహము అడ్డుగా వస్తుంది, నీడను ఒక చీకటి అమ్ముకుంటుంది అని అన్నప్పుడు ఆ యొక్క సూర్యుడు బాధపడుతుంది. సూర్యుడు తేజో ప్రకాశవంతుడు, అతనికి ఎప్పుడూ కూడా చీకటి అనేటటువంటిది ఉండదు. అలాంటిది సూర్యుడికి చీకటి పడుతుంది అని అంటే వేదాలు ప్రారంభం, వేదఘోష అని అంటారు. ఈ ఘోష అంటే ఏమిటంటే బాధ, అలాంటి బాధను పడుతూ ఉంటాడు. కాబట్టి 25వ తారీఖు సాయంకాలం 6 గంటల నుండి వేదఘోష ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ వేదఘోష అనేటువంటి సమయంలో యొక్క మానవాళ్ళందరినూ కూడా ముఖ్యంగా 25వ తారీఖు నుండి మనము జపాలు, హోమాలు, తపాలు, పూజాదు కార్యక్రమాలు, దేవతా అర్చనలు చేసుకోవాలి. గురు జపం చేసుకున్నటువంటి వాళ్ళు గురు జపం చేసుకోవాలి. ముఖ్యంగా గర్భవతులు ఇలాంటి ఇబ్బందులు గురి కాకుండా ఒకే బెడ్డుపై పడుకొని ఉండాలి, అటు ఇటు కదలకూడదు. ఈ కదలకూడదు అనేటటువంటి దాని గురించి కూడా ఏం చెప్పారు అంటే అటు ఇటు కదలడం ద్వారా ఆ వేదఘోష పడుతున్నటువంటి సమయంలో ఏమవుతుందయ్యా అంటే పిండం పైన కాస్త శ్రమ పడుతుంది, ఇబ్బంది పడుతుంది. అందుకని చెప్పేసి అటు ఇటు కదలకుండా ఉండాలని చెప్పేసి అని అంటారు. ఇప్పుడు ఈ యొక్క గ్రహణ సమయంలో మనం ముఖ్యంగా ఒకే ఒక నియమం అండి, ఇక ఏమీ చెప్పనండి, అది చేయండి ఇది చేయండి అని ఏం చెప్పను. ఒకే ఒకటి, దేవతా అర్చన చేసుకోండి, భగవంతుని యొక్క ఆరాధన చేసుకోండి. ఆరాధన ఏంటి, మనసులో నామ సంకీర్తన చేస్తే చాలండి, ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి అలాంటి సమయంలో భగవత్ ఆరాధన చేసుకోండి, జపము, తపము, హోమం ఇలాంటివి చేసుకోండి సరిపోతుంది. ఇంకా ఎలాంటివి చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ యొక్క సూర్యగ్రహణం నాడు అందరూ కూడా నియమాలు పాటించండి. గంగా స్నానము, సముద్ర స్నానం చేయడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు దూరమైపోయి మనిషి ఆరోగ్యవంతంగా ఉంటాడు. సర్వే జన సుఖినో భవంతు, సర్వ సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి.